భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. ఈరోజు భారతదేశం 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒక తెలుగు బిడ్డ వివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకుని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. ఐటీ, విద్య, పాలనా రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం. ఎన్నో డికేడ్స్గా 25 సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందు కనపడుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే 25 ఏళ్ళకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నా, మీ అందరినీ. ఈరోజు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047 వికసిత్ భారత్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం, నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ ఉంటాం. అదే సమయంలో మనందరి ఆశయం మనం చేసే చట్టాలన్నీ కూడా తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ని 0 పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ దానికి అయ్యన్న పాత్రి గారి అధ్వర్యం అధ్యక్షతన మనం ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.